ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సొంత పార్టీ నేతలు చేసే వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలేంటి? మణిశంకర్ వ్యాఖ్యలపై వివాదం ఎందుకు వచ్చింది? మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ ఇచ్చిందే? సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అంతకుముందు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్పై చైనా దాడి చేయలేదని కేవలం ఆరోపణలు ఉన్నాయంటూ మణిశంకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఢిల్లీలో జరిగిన నెహ్రూస్ ఫస్ట్ రిక్రూట్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మణిశంకర్ అయ్యర్ 1962 నాటి భారత్ చైనా యుద్ధం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాడు భారత్పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అయితే వాస్తవంగా జరిగిన దాడిని అయ్యర్ ఆరోపణ అని పేర్కొనడం దుమారం రేపింది. మణిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 38,000 చదరపు కిలోమీటర్ల మన దేశ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న చైనా దండయాత్రను చరిత్ర నుంచి తుడిచేయాలని మణిశంకర్ అయ్యర్ అనుకుంటున్నారంటూ బీజేపీ మండిపడింది. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ దీనిపై వివరణ ఇచ్చింది. చైనా దాడికి మణిశంకర్ అయ్యర్ పొరపాటుగా ఆరోపణ అనే పదాన్ని ఉపయోగించారని పేర్కొంది. ఇందుకు మణిశంకర్ అయ్యర్ వెంటనే క్షమాపణలు తెలియజేశారని పేర్కొంది. అంతేకాదు ఈ వివాదానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. 1962 భారత్పై చైనా జరిపిన దాడి వాస్తవమేనని, అలాగే 2020 మే నెలలోనూ లద్దాఖ్లో చైనా ఆక్రమణలకు ప్రయత్నించిందని, ఆ సమయంలో జరిగిన ఘర్షణలో 20 మన దేశ జవాన్లు అమరులయ్యారని పేర్కొంది. కానీ నాటి చైనా చొరబాట్లను ప్రధాని మోదీనే స్వయంగా ఆరోపణగా అభివర్ణించి చైనాకు క్లీన్ చీట్ ఇచ్చారంటూ కాంగ్రెస్ సమర్థించుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం భారతీయుల రూపురేఖలపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఆ పార్టీని ఇరుకున పడేశారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని గౌరవించాలని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. భారత్ పాక్ సంబంధాలపై మణిశంకర్ అయ్యర్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి మణిశంకర్ అయ్యర్ భారత్ చైనా యుద్ధం గురించి ప్రస్తావిస్తూ మన దేశంపై దాడి జరగలేదని, అవి కేవలం ఆరోపణలు అని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోందంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలతో తమకు ఏ సంబంధం లేదని స్పష్టం చేసింది. చైనా దాడిని మణిశంకర్ అయ్యర్ పొరపాటుగా ఆరోపణ అనే పదాన్ని ఉపయోగించారని పేర్కొనడమే కాదు, ఈ వివాదానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. సాధారణంగా ఎన్నికల వేళ ఎలాంటి కారణం లేకుండానే ప్రత్యర్థి పార్టీపై ఇతర పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటిది ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇక అంతే సంగతులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. శ్యామ్ పిట్రోడా, మణిశంకర్ అయ్యర్ వంటి నేతలు చేసే వ్యాఖ్యలపై దుమారం చెలరేగి చివరకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు కారణమైంది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల కారణంగా బీజేపీ నేతల విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో కాంగ్రెస్ ఆయా నేతల వ్యాఖ్యలను తమ పార్టీకి సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరి ఒక జాతీయ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఆలోచించి మాట్లాడకపోతే వారు మాత్రమే కాదు మొత్తం పార్టీపైనే విమర్శలు వస్తాయని ఆయా నేతలు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో. ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇదే అవకాశంగా భావిస్తున్న బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.